హాయ్ అండి వెల్కమ్ టు మెమోరీస్ కిచెన్ అండ్ గార్డెన్ ఈరోజు చేస్తున్న కూర సొరకాయి గోంగూర దాల్తోటండి అదే సొరకాయ గోంగూర పులుసు అంటాము లేదా శనగపప్పు అని కూడా అంటాము ఈ గోంగూర అక్కడ ఇప్పుడే కట్ చేసి తీసుకొచ్చినవండి గార్డెన్లోంచి అలాగే సొరకాయలు అయితే ఇంకా కాయట్లేదండి పాదు చిన్నగానే ఉంది ఫ్రెండ్ ఇచ్చారు పక్కనే ఉంటారు మాధవి అని తను సొరకాయ ఫ్రెష్గా ఇప్పుడే తను కూడా కట్ చేసి తీసుకొచ్చి ఇచ్చారు సో అందుకని ఇలా చేద్దామనిపిస్తుంది బాగుంటుందని ఫస్ట్ శనగపప్పు బాగా వాష్ చేసి ఒక కప్పు చాలండి శనగపప్పు నీళ్లు పోసి నానబెట్టాలి అలాగే గోంగూర ఫ్రెష్గా కోసిన గోంగూర ఉంది కదా అది తర్వాత ఒక సొరకాయి సొరకాయ సగం సరిపోద్ది ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అండి ఇవి ఫస్ట్ మనం కుక్కర్లో ఉడకబెట్టుకోవాలండి గోంగూర పక్కకు పెట్టేసుకొని శనగపప్పు నాని శనగపప్పు కొంచెం నీళ్లు వేసి అవి అలాగే చెక్కు తీసి చిన్న ముక్కల కోసం సొరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ మనం ఇన్స్టెంట్ పాటు లేదా కుక్కర్ అండి మన ప్రెషర్ కుక్కర్లో కూడా నాలుగైదు విజిల్స్ ఇస్తే ఉడికిపోద్ది ఎందుకంటే శనగపప్పు కూడా నానిందే కదా ఊరికే ఉడికిపోద్దండి అట్లనే ఉల్లిపాయలు అది పసుపు కొద్దిగా అండి వేసేవన్నీ పెట్టి ఒక ఎనిమిది నిమిషాలు మనం ఇన్స్టెంట్ పాట్ అయితే ఎనిమిది నిమిషాలు సెట్ చేస్తే ఉడికిపోద్ది ఇప్పుడు గోంగూరకి మనం పేస్ట్ చేసుకోవాలండి అందుకు వేయిద్దాం పచ్చివరకాయలు కొద్దిగా వేగిన తర్వాత అదే ప్యాన్లో వేసి పెట్టుకున్నాం పచ్చివరకాయలు వేగిన తర్వాత ఆ గోంగూర వేసి వేపొద్దండి కొంచెం మూత పెట్టి కుక్ చేసుకుందాం ఒక రెండు నిమిషాల్లో కుక్ అయిపోతాయండి ఆకలి మీకు తెలుసు కదా ఆ తర్వాత వాటిని అలా వదిలేస్తే కాసేపు చల్లగా అయిపోతాయి తర్వాత మనం మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుందామండి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవడమే సో ఇక చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా ఉంటుంది శనగపప్పు గోంగూర అయితే అందరూ చేస్తారు జనరల్గాని ఇది సొరకాయ గోంగూర పులుసు అన్నట్లే ఉంటుంది కొద్దిగా శనగపప్పు యాడ్ చేస్తున్నాం చాలా బాగుంటుందండి మంచి ఐరన్ కూడా కదా గోంగూర ఇప్పుడు అందులోకి సీజన్ బాగా వస్తుంది అందుకని ఇంక గోంగూర వెరైటీలు ఎక్కువైపోతున్నట్టే ఉంది పచ్చడి పులుసులు రకరకాలుగా వండుకోవచ్చండి గోంగూర చాలా బాగుంటుంది అది ఇన్స్టెంట్ పాటు తీసి చూసాం కదా మనం బాగా ఉడికిందండి ముక్కలు ఆ గిన్నె తీసుకొచ్చి మనం పొయ్యి మీద పెడదామండి పొయ్యి మీద పెట్టిన తర్వాత మనం అందులోనే ఇప్పుడు ఆ పేస్ట్ చేసుకున్న పేస్టు చూసారా ఎంత బాగా ఉడికినాయో అలా అని శుద్ధగా ఉడికిపోకూడదండి శనగపప్పు ఎందుకంటే మళ్ళీ మనం ఇవన్నీ వేసి ఉడికిస్తాం కదా చాలాసేపు గోంగూర పేస్టు అలాగే ఉప్పు కొంచెం చిల్లీ పౌడర్ అండి అది చూసి వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిరకాయలు వేసాం కదా గోంగూరలోని వేసాం పప్పులోని వేసాం సో కొంచెం చిల్లీ పౌడర్ చూసుకుని వేసుకుని బాగా కలిపి ఉడకనియ్యాలండి అలాగ ఒక ఎనిమిది నుంచి పది నిమిషాలైనా ఉడకాలండి ఎందుకంటే ఆ గోంగూరంతా ఆ పప్పుకి గో సొరకాయకి పట్టాలి కదా ఆ పులుపు అందుకోసం దీనికి బంగాళదంపు వేపుడు చాలా బాగుంటుందండి కాంబినేషను పులుపు కూర కదా ఇది కమ్మకుంటారు కదా బంగాళదం వేపుడు అది కూడా ఏం లేదండి సింపుల్ బంగాళదుంప వేపుడే ఇది కూడా జస్ట్ రెండు బంగాళదుంపలు కానీ మూడు బంగాళదుంపలు కానీ ముక్కలు కోసుకోవడం వేయించి కొంచెం ఉల్లిపాయ కరివేపాకు వేసుకొని అది కూడా వేగినాక ఉప్పు కారం పసుపు జీరా పొడి వేసి దించేయడం అండి సింపుల్ బంగాళదుంపలు వేపుడు ఇది ఈ కూరలోకి బాగుంటుంది సో తర్వాత పక్కన ఉడుకుతుందండి అది ఆ పప్పు పులుసు ఉడుకుతుంది కదా సొరకాయ పులుసు ఈలోగా మనం తాలింపు వేసుకుందామండి తనకి ప్యాన్లో నెయ్యి నూనె వేసి తాలింపు దినుసులు ఏమిటంటే మినపప్పు ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి ఆ తర్వాత ఇంగువండి అవి బాగా వేగినాక మనం పెట్టుకున్న ఉల్లిపాయలు కరివేపాకు ఉంది కదా అది ఒక్కసారి వేసి ఇలా ఒక్కసారి తిప్పంగానే మనము ఆఫ్ చేసేయడం అండి స్టవ్ ఆ తాలింపుని తీసుకొచ్చి మనము ఈ కూరలో కలిపేద్దామండి కలిపేసి కాసేపు ఆ తాలింపు పట్టే వరకు రెండు నిమిషాలు ఉడికించుకోవడమేనండి అంతేనండి చాలా బాగుంటుంది దీంతోపాటు ఇంకో హాఫ్ సొరకాయ ఉండిపోతే నేను సొరకాయ పాలు కూడా చేసేసానండి సో లంచ్కి ఇంకా సరిపోతాయి అన్నట్లు సో చూశారు కదా ఈ కూర రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు కూడా చేయండి చాలా బాగుంటుంది గోంగూర మంచిది కూడా